తెలంగాణ వార్తలకు స్వాగతం. కంచన్బాగ్ మిదాని ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో సార్వధిక సమ్మె నిర్వహిస్తున్న మిదాని ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు డి నారాయణరావు మాట్లాడుతూ, ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన 10 ప్రభుత్వ రంగ సంస్థలను ఆర్థిక స్వలాభం కోసం కార్మికులకు, ఉద్యోగులతో పాటు యావత్ ప్రజానికాన్ని ప్రైవేట్ రంగ సంస్థలకు కొమ్ము కాస్తూ కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో వాటాల అమ్మకాన్ని ఆపాలని మీడియా సమావేశంలో తెలియజేశారు. ఈ సమ్మెలో కార్యదర్శులు కంది శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ ఎస్ శంకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ సిఎస్ సుబ్బారావు, యాకయ్య, రఘు, లక్ష్మారెడ్డి, అమిత్ సేఫ్ పాల్గొన్నారు. ఒక మిధానికే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. ఈ యొక్క గవర్నమెంట్ పాలసీస్ వలన, ఫ్రీ లైసెన్స్ చేయటం వలన, గ్లోబలైజేషన్ చేయటం వలన ఈరోజు మిధాని లాంటి రక్షణ సంస్థ కూడా మూతపడేందుకు అవకాశాలు ఉంటున్నాయి. మరి ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ యొక్క యాంటీ లేబర్ పాలసీస్ కానీ, లేకపోతే వీళ్ళు తీసుకున్నటువంటి డిజినెస్టెడ్ స్కీమ్స్ కానీ చూస్తుంటే గవర్నమెంట్ సెక్టార్స్, ముఖ్యంగా డిఫెన్స్ రంగంలో కూడా ముందు ముందు భవిష్యత్తులో ఈ కర్మాగారాలు ఉంటాయనేదన్నటువంటి డౌట్స్ వస్తున్నాయి. కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు డిఫెన్స్ ఆర్గనైజేషన్స్ కాకుండా డిఆర్డిఓ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ కూడా గవర్నమెంటు, ముఖ్యంగా ఈ మోడీ గవర్నమెంటు, ఇవన్నీ ఈ రక్షణ సంస్థలందరూ చాలా విపరీతమైనటువంటి ఖర్చు పెడుతున్నాయి. ఇవన్నీ ఆపేసేయాలి, ఇవన్నీ కూడా ప్రైవేట్ చేసేయాలి, ఆదానీలకి అంబానీలకి అప్పచెప్పాలనేటువంటి చేస్తున్నటువంటి సమయంలో కార్మికులందరూ ముక్త కంఠంతో ఖండిస్తూ ఇక్కడ ల్యాబ్స్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఆర్సీఎల్ కానీ, డిఎంఆర్ఎల్, డిఆర్డిఎల్, బీడీఎల్ ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఈరోజు సమ్మెలో పాల్గొన్నారు. ఈ గవర్నమెంట్ కంపెనీ ఇస్తున్నటువంటి, గవర్నమెంట్కి డివిడెండ్ కంపుతున్నటువంటి ఈ కంపెనీలు మూతపడేందుకు అవకాశం ఉన్నాయి. కాబట్టి ఈ సమ్మె దీంతో కాదు, ఇంకా ముందుగా కొనసాగిస్తామని చెప్పేసి విధాని ఎంప్లాయీస్ యూనియన్ తరఫున, మరి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి రక్షణ సంస్థలో ఉన్నటువంటి అందరు కార్మికులందరి తరఫున కూడా మేము దీన్ని ప్రతిఘటిస్తామని చెప్పేసి మనం చేస్తాను. జనవరి 8 ఈరోజు సార్వత్రిక సమ్మెను మేము నిర్వహిస్తున్నాం. సార్వత్రిక సమ్మె కూడా గ్రామీణ బంధు కార్యక్రమం కూడా ఉంది. దీంట్లో గ్రామీణ బంధు కార్యక్రమం అన్నప్పుడు గ్రామానికి ఏమి సంబంధం అని అనొచ్చలేదు. కేవలం కార్మికులు ఉద్యోగులే కాదు, గ్రామీణ సంస్థలు కూడా అనేక ఇబ్బందులు ఇవాళ కొనసాగుతూ ఉన్నాయి. ఇవాళ రేట్స్ పెరిగినాయి. ఇవాళ ఉల్లిగడ్డ రేటు ఎంతో మీరు ఒకసారి ఆలోచిస్తే మీకు అర్థమైపోతుంది. పండించడానికి అందేదానికి సంబంధం లేదు.